హలో ఫ్రెండ్స్, అందరికీ గుడ్ మార్నింగ్. మీరు ఇస్తున్నారు కందుల వికాస్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఇదైతే ఈరోజు కొంచెం చేపలకు డిసీజెస్ అంటే రోగాలు ఏం రాకుండా మనం ముందు జాగ్రత్త కోసం అయితే మనం కలుపుకునేది ఏంటంటే, ఫస్ట్ ఇది సున్నం. ఇది ఉప్పు ప్యాకెట్, ఇది 2 ఉప్పు ప్యాకెట్లు కేజీ కేజీ సైజు. ఒక ప్యాకెట్ వేసిన, ఇంకొక ప్యాకెట్ కూడా వేయాలి. ఇది ఇంకో ప్యాకెట్ కూడా వేస్తున్నా. ఇది ఇంకొక ఉప్పు బస్తా. ఇందులోకి కొంచెం పసుపు వేసుకోవాలి, ఒక 2 గంటలంతా. ఇదంతా కలపాలి మొత్తం. కలిపినాం కదా, ఈ కలిపిన దాన్ని మీద చల్లాలి. చూద్దాం, ఇట్లా కలిపిన మిశ్రమాన్ని అయితే చల్లాలి. ఎర్ర కలర్ అయితే కొసేపు అయితే గడ్డి తినేవి. మనం గడ్డి వేసినా కానీ కొంచెం టైం తీసుకున్న తర్వాత మళ్ళీ మేత తింటాయి. ఏం తింటలేవని భయపడద్దు. ఆడింత 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 కలిపితే సెట్ అవుతుంది. మొత్తానికైతే సల్లుడు అయితే అయిపోయింది. ఇట్లా ఎర్రగా అవుతాయి మీద, భయపడద్దు. ఇదంతా ఇక నీళ్ళు వాడికి బాడీకి అయినా వాడికైనా అంతటికి చేపలకు అనేది తాకుతుంది. దాని ప్రభావం వల్ల ఇక మంచిగా యాక్టివ్గా అవుతా ఉంటాయి, మంచిగా మేత తింటాయి, మంచిగా ఉంటుంది. ఇప్పుడు మేత వేసినా తినేయి కాబట్టి కొంచెం పైన చేయాలి. ఒక 1/2 అవర్ టైం తీసుకుంటాయి. అయితే వేసిన కొత్తల
మేమైతే వేసిన కొత్తలో చేపలు వేసినప్పుడు ఇట్నే ఆయుర్వేదం అదే ఈ మందును ఇట్లా వాడదామని చెప్పి ఇట్లే మందు వేసినాం. మందు వేస్తే అవి ఫస్ట్ తినలే, మాకు మస్తు భయమైంది, అయ్యో ఏమైంది చేపలు. కానీ ఆ తర్వాత నుంచి వెళ్ళి చాలా బాగా తిన్నాయి, మంచి మంచి గ్రోత్ అయితే వచ్చినాయి. ఇట్లా ఎర్రగా అవుతాయి, మీరు అసలే భయపడద్దు, ఏం కాదు తింటాయి. ఓ ఇట్లా అయితే ఎర్రగా భయపడద్దు, ఏం కాదు, మంచిగా తింటాయి, మస్తు యాక్టివ్గా ఉంటాయి. రోగాలు అనేది మన దరిద్రం కూడా చేరాయి. మేమైతే ఇప్పటికీ 3 సంవత్సరాల నుంచి వెళ్ళి సేమ్ ఇదే పద్ధతిలో పాటిస్తున్నాం. మీకు కూడా తెలిస్తే కొంచెం మీరు కూడా జాగ్రత్త పడతారు కదా అని అయితే ఈ వీడియో అయితే తీసిన. నచ్చితే నీళ్ళు పెడతలేము అన్నట్టు, పొలానికి కొంచెం తక్కువ అవుతానని నీళ్ళు నీళ్ళు వెళ్తలేవని దయచేసి. ఇదే ఫ్రెండ్స్ వీడియో, నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని వీడియోల కోసం మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేయండి. ఓకే ఫ్రెండ్స్.